ఈ శరణమయ్యప్ప జోగులాంబ దేవాలయంకి మేము బయలుదేరాం మా అయ్యప్ప యాత్రలో. సో జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవాలయం. ఇది శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది 18 మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి వచ్చింది. ఇక్కడ స్థానికులు జోగులాంబ అనే పదం యొక్క అర్థం యోగుల అమ్మ అని చెబుతారు. 2019 ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ అనగా తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్కు పథకం కింద చేర్చారు. నిజాం లాండవర్ ఉందా? అలంపూర్ జోగులాంబ ఇప్పుడు వచ్చినాం మనం. అప్పుడు కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం స్వామి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం నాకు గుర్తున్నది. దేవుడే దేవుడని నేనంటే అలంపూర్ జోగులాంబ అనిపిస్తుంది నాకు కూడా. ఇది కుంకుమార్చన మండపం ఎవరు పలంట. అంత ఇదంతా ఓల్డ్ అప్పటి టెంపుల్సా? పైనకి ఎక్కాలి, పైకి ఎక్కాలా? కిందకి వెళ్ళవనికి రాదనుకుంటా. వస్తా గేట్ ఎక్కడ స్వామి? జోగులాంబ టెంపుల్ షుగరేశ్వరు తులసాకేశ్వర ఫోటో తీద్దా. మరి అలా అట్లెట్ల వేరు? మరి ఆడికి ఎట్లా వేరు వాళ్ళు? నేనంటే శివుడు గజస్తంభం. ఎడ్సామి పోదామా? జోగులాంబ చరిత్ర. సతీదేవికి చెందిన పైపల్లు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడింది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 1390 బహాబనీ సుల్తాన్ చే స్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర రాయులు బహుమని సుల్తాన్ సైన్యంతో పోరాటంకు తన సైన్యాన్ని పంపాడని తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రలు చెబుతాయి. ఈ దాడిలో దేవాలయం దెబ్బతిన్నట్టు జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపమైన చండీమూండిలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయంలో
సముదాయంలోని బాల బ్రహ్మ దేవాలయానికి తరలించారు. దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఈ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. శరణం అవసరం. రావణాసుడా, స్వామి శరణం. ఏమన్నా ఉందా? స్వామి శరణం అయ్యప్ప. శివుడే శివుడే దేవుడే ఏనంటే అంటే ఇళ్ళకు పోయారా? చిన్న లింగం శక్తి పీఠాలు, ఏదో శక్తి పీఠం కదా జోగులాంబ. ఒక శక్తి పీఠం కదా. వెళ్ళేటు వేరు అవాడున్నారు. ఒక గంట స్వామి గంటలు చూడు ఎన్ని ఉన్నాయి, గలగల అంటున్నాయి. గజస్తంభం హనుమాన్ డోర్ లాక్ వేసింది. అంతా ఇరిగిపోయినాయి ఉన్నాయి. జోగులాంబ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏంది, మంత్రాలయమా? నెక్స్ట్ మంత్రాలయం. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కర్నూలు డిస్టిక్లో ఉంది. సో మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉంటారు. వారు 16వ శతాబ్దంలో జీవించారు. వారు విష్ణువుని ఎక్కువ నమ్మేవారు, అంటే వైష్ణవాన్ని ఎక్కువ నమ్మేవారు. సో వారి భక్తులు తనని ప్రహ్లాదుని అవతారమని గావించేవారు. అలానే వారి శిష్యులు కూడా అలానే అనుకునేవారు. 1595లో వీరు జన్మించారు. వీరి పేరు వెంకటనాథుడు. సో ఈయన 5 ఏళ్ళలో అక్షరాభ్యాసం పొందిన తర్వాత వేదాలను చదవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 12 ఏళ్లకు వీరు తపస్సు చేశారు. తర్వాత వారి పేరు రాఘవేంద్ర స్వామి. ఎక్కువగా ఆంజనేయునికి మరియు శ్రీరాముల వారిని జపించేవారు. ఆంజనేయుని ఒక చరిత్రలో ఒక కథ ఉంది. రాఘవేంద్ర వారు ఆంజనేయుల వారికి తపస్సు చేసి ఆంజనేయుల వారు ప్రత్యక్షమై వారికి ఒక వరం ఇచ్చారని చరిత్రలో ఉంది. ఆ తర్వాత అలానే రాఘవేంద్ర వారికి ఒక బృందావనం ఏర్పాటు చేయాలని వారి ఆజ్ఞ ఉండే. అప్పట్లో రాజుతో చెప్పేవారు. అలా వాళ్ళకి ఒక రాముల వారు పడుకున్న ఒక రాయితో వారి బృందావనం చేయాలని వారికి ఒక ఆశ ఉండేది. అప్పట్లో రాజువారు ఆ రాతితో వారి బృందావనాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1671లో రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి చెందారు.